హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పులిహోర అండి. ఈ ఉసిరికాయ పులిహోర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయల నుంచి మనకు సి విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుందండి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడైతే ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఒక 4 ఉసిరికాయలను తీసుకున్నాను, పెద్ద సైజువి. వాటిని తురిమేసి ఒక కప్పులోకి తీసుకున్నాను అనమాట. దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ అండ్ ప్యాన్ పెట్టి అది వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అది హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకుంటున్నానండి, ఇలా చీల్చి. ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కలర్ మారిన తర్వాత దీనిలోకి మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఇక్కడ నేను ఒక 4 తీసుకున్నాను. వీటన్నింటినీ కూడా మనము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలో మనకి కొంచెం వగరు కూడా ఉంటుందండి. ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చూసారు కదండి. మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనము కాజు వేసుకోవాలి. మీకు జీడిపప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసానండి. వీటన్నింటినీ కూడా చక్కగా దోరగా వేయించుకుందాము. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోకి మనము పోపు దినుసులు 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి పసుపు కూడా యాడ్ చేసుకొని మనము చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు ఉసిరికాయల తురుము యాడ్ చేశానండి. మీకు తురుముకోవటం కష్టం అనిపిస్తే ఆ ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకుంటే ఈజీగా మనకి గ్రైండ్ అయిపోతుంది, చూసారు కదా. ఇలా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని 1 మినిట్ మనకి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ పులిహోరకి మనం రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండాలండి, ఆ విధంగా మనం ఉడికించుకోవాలి రైస్ని. ఇప్పుడైతే నేను రైస్ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం యాడ్ చేశాక దీనిపైన 1 నిమ్మకాయ పిండాలి. నిమ్మరసం ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఉసిరికాయలో వగరతనం ఉంటుంది కదా, అది తగ్గించడానికి అనమాట. నేను ఇక్కడ 1 నిమ్మకాయ మొత్తం పిండేశాను. మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మంచిగా కలిసిపోయింది. ఇప్పుడైతే దీన్ని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఉసిరికాయ పులిహోర చాలా టేస్టీగా మనకి రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడైనా సరే సీజనల్ ఫ్రూట్స్ తినటం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.